రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. శివోహమంటూ భక్తులు పరమశివుణ్ణి స్మరిస్తున్నారు. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం, దక్షిణకాశీ వేములవాడతో పాటు కీసర, కాళేశ్వరం, భీమవరం, ద్రాక్షారామం ఇలా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికూటేశ్వరుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం నిన్నటి నుంచే భక్తులతో కిటకిటలాడుతుంది. పాతాళగంగలో స్నానం చేసి స్వామి దర్శనానికి తరలి వస్తున్నారు. ఆలయ క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఈ ఒక్కరోజే శ్రీశైల మల్లికార్జున్ని 2 లక్షల మంది దర్శించుకుంటారని భావిస్తున్నారు. ఈ రోజు రాత్రి 10 గంటలకు లింగోద్భవ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాల అలంకరణ జరగనుంది. అనంతరం స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. వేములవాడ రాజరాజేశ్వరి క్షేత్రంలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. సుమారు 3 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. క్రమక్రమంగా పెరుగుతుంది. దేశంలో ఎక్కడ లేని సాంప్రదాయం, కోడె కట్టే సాంప్రదాయం వేములవాడలో ప్రత్యేకంగా ఉంటుంది. కోడె కడితే తమ కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉంటుంది. అందుకే కోడె కట్టే సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంటుంది. భక్తులంతా ఇలా కోడెని గుడి చుట్టూ కూడా తిప్పుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొక్కులు సమర్పించుకుంటారు. కోడె కట్టే సాంప్రదాయం దేశంలో ఎక్కడ కూడా ఉండదు. ఒక వేములవాడ రాజేశ్వర సన్నిధానం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఏం సార్ ఇక్కడ ప్రత్యేకత ఎట్లుంటుంది? ఇక్కడ కోడెని కట్టేస్తే కోడెని కోరిక తీరుతాయని నమ్మకం, ప్రగాఢ విశ్వాసం భక్తులది. స్వామివారు స్వయంగా పిలిచారు. మొక్క వచ్చిన తర్వాత మళ్ళీ మొక్క తీర్చాలి, మళ్ళీ కోడని కట్టాలి, మళ్ళీ మొక్క తీర్చాలి. కోడని కడతాను మొక్కాల తర్వాత మళ్ళీ కోడని మొక్క తీరినా కోడని కట్టాలి. మళ్ళీ చూడొచ్చు మనం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. దాదాపుగా 100,000 పైచీలకు భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్నారని కూడా అధికారులు చెప్తున్నారు. ఆ అధికారుల భక్తులకు అనుగుణంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు కూడా పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. ఉదయం నుంచి కూడా రద్దీగా ఉన్నారు. ఎంత ఇబ్బందులు తలెత్తినా రాజరాజేశ్వరిని దర్శనం చేసుకోవాలనే ఒక తలంపుతో భక్తులంతా వెయిట్ చేస్తున్నారు. సుమారుగా 3 లక్షల పైసలకు భక్తులు దర్శనం చేసుకుంటారని ఒక అంచనాతో అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. ఇది కన్నా తాజా అప్డేట్ ఓటు స్టూడియో. భస్మమునే వస్త్రముగా ఒంటికి తొడిగినావుగా, రాకాసుల సంపేయగ రుద్రుడవైనావుగా, బాధలు చెరపగా వీరభద్రుడైనావుగా. వా జంగమ జగమేలే లింగమని రూపమే ఓంకారం నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్న. మహాకాళేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. ఇవాళ మహాశివరాత్రి కావడంతో శివయ్యను ప్రత్యేకంగా అలంకరించారు. ఇక స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శివోహమంటూ ప్రత్యేకంగా అర్చనలు చేస్తున్నారు.